తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొండేటి సరిత, ప్రధాన కార్యదర్శి రావెల్లి కాశమ్మం, కౌన్సిలర్లు చిలుకూరి రమాదేవి శ్యామ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రాయపూడి ఆశాలతం, బీజేపీ రాష్ట్ర నాయకులు సాదిరేడి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు ఎడ్ల రమేష్, రేపల పురుషోత్తమ రెడ్డి, తుమ్మలపల్లి హనుమంత రెడ్డి, కన్మంత రెడ్డి, అశోక్ రెడ్డి, చిలుకూరి శ్యామ్, కొండేటి శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. భైంసాలో నాలుగేళ్ల చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారం జరిగితే ప్రభుత్వం స్పందించకపోవడం, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కానీ స్పందించకపోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వలనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. ఎవరు కానీ వేరే మహిళా సంఘాలు కానీ ఎక్కడ కూడా అమ్మాయి గురించి మాట్లాడకపోవడము, అమ్మాయి హాస్పిటల్లో ఉంటే కనీసము ఎవరు కూడా అక్కడ పోయి పలకరించకపోవడం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. ఇలాంటి చర్యలు ఇట్లా జరుగుతుంటే కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఖండియకపోవడం వల్ల, కఠిన శిక్షలు వేయకపోవడం వలన ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, ఇలాంటి మన పునరావృతం కాకుండా చూడాలని మేము అర్థం చేస్తే ఇప్పటివరకు కనీసం ఇది ఏంటని కూడా అడగలేదు. తెలంగాణ ఉన్న గవర్నమెంట్ మహిళల పైన కాదు, మహిళలు కనీసము ఇది ఏందని అడగకపోకపోవటానికి కారణం అయినా కానీ మన బీజేపీ నాయకుడైన బండి సంజయ్ గారు ఎన్ని పరామర్శించినందుకు అతను కూడా సారి చేయకుండా తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేసుకుంటూ పోతుంది. ఈరోజు మనం చూస్తున్న మహిళలపై, విద్యార్థులపై జరిగేటటువంటి అత్యాచారాలని
మన రోజు చదువుతూనే ఉన్నాం కానీ దాని మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు నాలుగేళ్ల పాపపై అత్యాచారం చేయడం జరిగింది. కనీసం ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఖండించకుండా ఎటువంటి నిరసన చేయకుండా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా నిల్చున్నాయి ప్రభుత్వాలు. కానీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎక్కడైనా సరే అన్యాయాన్ని ఎదిరించే విధంగా ఎక్కడైనా పోరాడే విధంగా తన శాయశక్తిలా కృషి చేస్తుంది. మరి ఈరోజు మహిళలపై జరిగేటటువంటి అన్యాయాలని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మేము తల్లిదండ్రులను బెదిరించి హాస్పిటల్లో బండి సంజయ్ పోయేదాకా కూడా పట్టుకురాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఒక వర్గానికి కొమ్ము కాస్తా వర్గాన్ని ఓట్ల కోసమే గెలిచించుకుంటా ఆ వర్గానికి చేసుకుంటా మా హిందువుల్ని ఫస్ట్ పట్టిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరి అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మరి అనేక చట్టాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మరి ఆ చట్టాల పరిధిలో మరి అక్కడ ప్రజలు గుర్తుకు రావట్లేదా? మరి ఆ అమ్మాయికి చిన్నారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం దృష్టికి రాలేదా? మరి ఆ పాలన ఆ భయంస అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఎందుకు మరి స్పందించట్లేదు ప్రభుత్వం? దీని పట్ల ఖచ్చితంగా స్పందించాలి. మరి అనేక సంఘటనల్లో మరి ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో ఈ ఖచ్చితంగా ఈ యొక్క అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని కూడా ఇమ్మీడియట్గా షూట్ చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉండాల వల్ల హిందూ రాజ హిందూ వీరుల మీద హిందుత్వానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడి చేయడం దారుణమైన విషయం. ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో హిందువులమైన మేమెవ్వరం కూడా ఊరుకోం, ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. నిజంగా ఈ బాలికకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఈనాడు మహిళా మోర్చా వాళ్ళు స్పందించడం చాలా హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా ఇట్లాంటి బాలికల మీద మళ్ళీ ఎలాంటి అగాధ్యాలకు ధరపడ్డా మేము ఊరుకోమని సందర్భంగా మనవి చేస్తున్నాం. చచ్చిపోయిందా లేక ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా శిశు సంక్షేమ మంత్రులు ఏమన్నా మర్చిపోయారా? ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడే బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి లేదా? ఈ ముఖ్యమంత్రిని ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజల్ని రోడ్డు మీద హింసిస్తున్నా కూడా పట్టించుకొని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, వారికి వారి కుటుంబానికి వెంటనే తక్షణం న్యాయం చేసి ఆ శిక్ష అట్లాంటి వారిని వెంటనే శిక్షించి తగు న్యాయం చేసి వారికి ఉరిశిక్షే కఠినమైన తీర్పుగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. జరిగినటువంటి బాలికలను మానభంగం చేయడం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు చేటు. ఇర్ఫాన్ అనే యువకుడు మహిళను మానభంగం చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని పట్టించుకోకపోవడంగా చాలా దుర్మిస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఇన్సిడెంట్ను ఒక్కటంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించాలి. ఇది తప్పు అని చెప్పి అడగదు. సిగ్గుపడుతున్నా నేను తెలంగాణ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మానవ హక్కుల సంఘాలను కానీ ఇతర రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హిందువులకు అండగా ఎవరు లేరంట. ఈ యొక్క ఇన్సిడెంట్ కాదు సజ్జనారే కానీ ఇతర షూట్అవుట్ చేసేటువంటి ప్రత్యేకించి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్న ఆఫీసర్లు ఎక్కడ పోయారని నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా అంటే ఓట్ల రాజకీయాన్ని హింసలో చూపెట్టింది కాబట్టి ఈ 4 సంవత్సరాల అమ్మాయికి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా అక్కడ హిందువులకు అన్యాయం జరిగింది. ఓ బికాజ్ ఓన్లీ ఓట్ల రాజకీయం.